హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు వీక్షిస్తుంది ప్రణు ఎలక్ట్రోటెక్. ఈ వీడియోలో మనం నేర్చుకోబోయేది హౌ టు స్టార్ట్ 3-phase ఇండక్షన్ మోటార్ విత్ డ్యూయల్ స్టార్టర్. డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టర్ని ఉపయోగించి ఒక 3-phase ఇండక్షన్ మోటార్ని ఎలా స్టార్ట్ చేయాలి. ఈ వీడియోలో డ్యూయల్ స్టార్టర్ గురించి 4 ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. అవి: 1, డ్యూయల్ స్టార్టర్లో ఏ యాక్సెసరీస్ ఉపయోగిస్తారు; స్విచ్ గేర్ సెలెక్షన్ ఎలా చేస్తారు; కంట్రోల్ సర్క్యూట్ అంటే ఏంటి; పవర్ సర్క్యూట్ అంటే ఏంటి. ఈ 4 విషయాలని ఈ వీడియోలో మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు స్విచ్ గేర్ సెలెక్షన్ ఎలా చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మోటార్ కెపాసిటీ 5 HP మోటార్ అనుకుందాం. దాని ఫుల్ లోడ్ కరెంటు 7.5 ఆంప్స్. అప్పుడు ఆ మోటార్కి బ్యాకప్ ఫ్యూజ్ అవ్వచ్చు, MCB అవ్వచ్చు, లేదంటే MCCB కానీ, లేదంటే MPCB కానీ. 300% ఆఫ్ ఫుల్ లోడ్ కరెంటు, అంటే మోటార్ ఫుల్ లోడ్ కరెంట్కి 300% మనం వేయాలంటే అప్పుడు ఎంత అవుతుంది? 300 × 7.5/100 = 22.5 ఆంప్స్. సో మనకి 22.5 ఆంప్స్ రేటింగ్ లేదు కాబట్టి నెక్స్ట్ రేంజ్ ఏముంది, 25 ఆంప్స్ ఉంది, అది చూజ్ చేసుకుంటాం. తర్వాత కాంటాక్టర్, పవర్ కాంటాక్టర్ ఎలా చూజ్ చేసుకుంటాం అంటే 150% ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్, అంటే అప్పుడు 150 × 7.5/100 = 11.25 ఆంప్స్ వస్తుంది. సో 11.2 ఆంప్స్ మనం యాక్యురేట్ వాల్యూ ఉండదు కాబట్టి నెక్స్ట్ AC3లో 16 ఆంప్స్ కాంటాక్టర్ మనం తీసుకుంటాం అన్నమాట. సో ఈ కాంటాక్టర్స్లో AC1, AC2, AC3, AC4, AC5, AC5A, 5B, 5B, 5C, 5D ఇలా ఉంటాయి. అంటే ఒక్కొక్క అప్లికేషన్ బట్టి మనం ఆ వాల్యూని చూజ్ చేసుకుంటాం. మనం ఇక్కడ 3-phase ఇండక్షన్ మోటార్ కాబట్టి AC3 అనే కేటగిరీలో 16 ఆంప్స్ ఏదైతే ఉందో అది ఆ కాంటాక్టర్ని మనం చూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ OLR. ఈ OLR రేంజ్ ఫిక్స్డ్ వాల్యూ ఉండదు, వేరియబుల్ రేంజెస్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు కాబట్టి అది మినిమం 80%, మ్యాక్సిమం 120% ఉన్న OLR ని మనం చూజ్ చేసుకుంటాం. అప్పుడు 80 × 7.5/100 = 6 ఆంప్స్ ఇది మినిమం వాల్యూ. మ్యాక్సిమం వాల్యూ 120 × 7.5 = 9 ఆంప్స్. సో అప్పుడు మనకి అవైలబుల్ OLR అవైలబుల్లో ఉన్న రేంజ్ 6.3 to 10 ఆంప్స్ OLR మ్యానుఫ్యాక్చరింగ్ రేంజెస్ ఉంటాయన్నమాట. అప్పుడు OLR సెట్ పాయింట్ ఎంత అంటే 100% ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్. ఫుల్ లోడ్ కరెంట్కి 100% మనం OLR లో ఆ రేంజ్ సెట్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది? 7.5 ఆంప్స్ అన్నమాట. నెక్స్ట్ కంట్రోల్ సర్క్యూట్. కంట్రోల్ సర్క్యూట్ అంటే ఏంటి? పుష్ బటన్ సహాయంతో లోకల్ ఏరియా నుండి కానీ రిమోట్ ఏరియా నుండి కానీ ఒక మోటార్ని కంట్రోల్ చేస్తాం. అలా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడే సర్క్యూట్నే కంట్రోల్ సర్క్యూట్ అని చెప్తాం. ఈ సర్క్యూట్లో ముందుగా కనెక్ట్ చేసింది ఏంటంటే కంట్రోల్ ఫ్యూజ్. ఈ కంట్రోల్ ఫ్యూజ్ వల్ల ఉపయోగం ఏంటంటే కాంటాక్టర్లో ఉన్న కాయిల్ కానీ ఇక్కడ ఉన్న ఇండికేషన్ ల్యాంప్స్ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఇమీడియట్గా ఫ్యూజ్ ఈ సర్క్యూట్ని ఐసోలేట్ చేస్తుంది. తర్వాత OLR లో ఉన్నటువంటి NC పాయింట్ని తీసుకొచ్చి మనం ఈ కంట్రోల్ సర్క్యూట్లో కనెక్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మోటార్ ఎప్పుడైతే ఓవర్ కరెంట్ డ్రా చేసిందో అప్పుడు ఇమీడియట్గా ఈ NC పాయింట్ NO అవుతుంది, అప్పుడు కాంటాక్టర్ ఆఫ్ అయిపోతుంది. ఎప్పుడైతే కాంటాక్టర్ ఆఫ్ అయిందో మోటార్ కూడా ఆఫ్ అయిపోతుంది. తర్వాత స్టాప్ పుష్ బటన్. ఈ స్టాప్ పుష్ బటన్ నార్మల్లీ క్లోజ్లో ఉంటుంది. ఇది ఎప్పుడైతే మనం దీన్ని ప్రెస్ చేసామో అప్పుడు నార్మల్లీ ఓపెన్ అయ్యి కాయిల్కి సప్లై కట్ చేసి కాంటాక్టర్ ఆఫ్ అయ్యేటట్టు చేస్తుంది. తర్వాత స్టార్ట్ పుష్ బటన్. స్టార్ట్ పుష్ బటన్ నార్మల్లీ ఓపెన్లో ఉంటుంది. మనం ఎప్పుడైతే దీన్ని ప్రెస్ చేసామో అప్పుడు నార్మల్లీ క్లోజ్ అయ్యి కాంటాక్టర్కి సప్లై వెళ్ళి కాంటాక్టర్ ఆన్ అవుతుంది. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, ల్యాచ్ పాయింట్ అంటారు దీన్ని. ఈ ల్యాచ్ పాయింట్ అనేది కాంటాక్టర్లో ఉన్న యాక్జిలరీ కాంటాక్ట్స్ ఉంటాయి, అందులో ఒక NO పాయింట్ని తీసుకొచ్చి స్టార్ట్ బటన్కి ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మన స్టార్ట్ బటన్ మీద ఎప్పుడైతే మన ఫింగర్ తీసామో అప్పుడు ఆటోమేటిక్గా NO అయిపోతుంది, నార్మల్లీ ఓపెన్ అయిపోతుంది.
ఓపెన్ అయినప్పుడు కాయిల్కి వెళ్ళే సప్లై కట్ అయిపోతుంది. సో అలా జరగకుండా ఉండడం కోసం ఈ ఎన్ఓ పాయింట్ కనెక్ట్ చేసాం. ఇలా కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కాంటాక్ట్ ఆన్ అయినప్పుడు ఇది ఆటోమేటిక్గా ఎన్సీ అవుతుంది. ఎన్సీ అవ్వడం వల్ల సప్లై అప్పుడు ఇటు నుంచి ఆన్ బటన్ నుంచి త్రూ ఆన్ బటన్ నుంచి కాకుండా ఈ ఎన్సీ పాయింట్ నుంచి సప్లై కాయిల్కి వెళ్ళి కాంటాక్టర్ హోల్డ్ అయి ఉంటుంది. అలాగే మోటార్ స్టేటస్ తెలుసుకోవడం గురించి, మోటార్ ఆన్లో ఉందా, ఆఫ్లో ఉందా, ట్రిప్లో ఉందా తెలుసుకోవడం గురించి మనం మూడు ఇండికేషన్స్ పెట్టడం జరిగింది. ఈ మూడు ఇండికేషన్స్, అందులో ఆన్ ఇండికేషన్ కాంటాక్టర్లో ఉన్నటువంటి ఆక్సిలరీ కాంటాక్ట్ ఎన్ఓ పాయింట్ని తీసుకొచ్చి ఆన్ ఇండికేషన్కి, ఎన్సీ పాయింట్ నుంచి తీసుకొచ్చి ఆఫ్ ఇండికేషన్కి, అదేవిధంగా ఓఎల్ఆర్లో ఉన్నటువంటి ఎన్ఓ పాయింట్ తీసుకొచ్చి ట్రిప్ ఇండికేషన్కి ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే మోటార్ ట్రిప్ అయితే ట్రిప్ అని, ఆఫ్లో ఉన్నప్పుడు ఆఫ్ అని, మోటార్ ఆన్లో ఉన్నప్పుడు ఆన్ అని మనకి ఇండికేషన్ చూపిస్తుంది. పవర్ సర్క్యూట్. ఈ పవర్ సర్క్యూట్లో బస్ బార్ ఉంటుంది, ఆర్వైబి న్యూట్రల్ అనే బస్ బార్ ఒకటి ఉంటుంది పైన. దాని నుంచి బ్యాకప్ ఫ్యూజ్కి కనెక్ట్ అయ్యి బ్యాకప్ ఫ్యూజుల నుంచి ఒక కాంటాక్టర్, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ కాంటాక్టర్, మళ్ళీ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ కాంటాక్టర్ నుంచి ఓఎల్ఆర్, ఓఎల్ఆర్ నుండి మోటార్కి వైర్ చేయబడి ఆర్వైబి వైర్ చేయబడి ఉంటాయి. మనం కంట్రోల్ సర్క్యూట్లో చెప్పుకున్న విధంగా ఆన్ బటన్ ఎప్పుడైతే ప్రెస్ చేసామో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ కాంటాక్టర్ ఆన్ అయ్యి ఈ అప్పటి వరకు ఎన్ఓలో ఉన్న పాయింట్స్ ఎన్సీ అవ్వడం వల్ల ఆ త్రీ ఫేజ్ మోటార్కి అప్లై అయ్యి మోటార్ రొటేట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే స్టాప్ బటన్ ప్రెస్ చేసామో ఈ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ డీమ్యాగ్నెటైజ్ అయ్యి ఆ ఎన్సీలో ఉన్న పాయింట్స్ ఎన్ఓ అయిపోయి ఆ మోటార్కి వెళ్ళి త్రీ ఫేజ్ ఆఫ్ అవ్వడం వల్ల మోటార్ రొటేషను ఆఫ్ అవ్వడం జరుగుతుంది. దీన్నే పవర్ సర్క్యూట్ అంటాం. ఇప్పటి వరకు డ్యూయల్ స్టార్టర్ కంట్రోల్ సర్క్యూటు, అదేవిధంగా పవర్ సర్క్యూటు రెండు చూసాము. ఇప్పుడు ప్రాక్టికల్గా ఫిజికల్గా కంట్రోల్ సర్క్యూటు పవర్ సర్క్యూటు ఎలా కనెక్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.